మనం గవర్నర్ జనరల్స్ గురించి చూస్తున్నాం. అందులో సర్జాన్ షోర్ ఆయన కాలంలో కొన్ని సంస్కరణలు కొనసాగినాయి, కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఉన్నాయి. సర్జాన్ షోర్ ఈయన ఎప్పుడంటే 1893 నుంచి 98 వరకు ఇండియన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు, అంటే భారతీయ గవర్నర్ జనరల్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఈయన కాలంలో కొన్ని సంఘటనలు కూడా కొనసాగినాయి, సంస్కరణలు. అయితే ఈయనకంటే ముందున్నట్టు వారు ఎవరంటే కార్న్వాలిస్, గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. కార్న్వాలిస్ కాలంలో ఏం జరిగింది, జమీందారీ విధానం వచ్చింది. ఓగా జమీందారీ విధానం రూపకర్త ఈ సర్జాన్ షోర్. ఎవరైనా ఈయన సర్జాన్ షోర్ ఎవరంటే శాశ్వత భూమి శిస్తు విధానాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కార్న్వాలిస్ అంటాం. ఆ కార్న్వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానానికి రూపకర్త ఎవరంటే సర్జాన్ షోర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, జమీందారీ విధానం రూపకర్త. ఇది దీన్నే శాశ్వత భూమి శిస్తు విధానం అంటారు, దీన్నే జమీందారీ విధానం అంటారు. దాని రూపకర్త ఎవరంటే సర్జాన్ షోర్. ఎవరి కాలంలో వచ్చిందంటే కార్న్వాలిస్ వెంటనే, ఆయన తర్వాత వెంటనే సర్జాన్ షోర్ గవర్నర్ జనరల్ అయ్యారు మనకు. దీంతో అంటే ఈ జమీందారీ విధానాన్ని మనోడు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిండు, చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చింది కాబట్టి సక్సెస్ అయింది కాబట్టి ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్గా అంటే ఇండియన్ గవర్నర్ జనరల్గా పనికొస్తారని కంపెనీ, దాంతోపాటు బ్రిటిష్ ప్రభుత్వం పంపించిందని చెప్పుకోవచ్చు. దాంతో యథాస్థత స్థితిని అంటే ఈయన కొన్ని అంశాలు కూడా, అంటే భారతదేశంలో ఈయన వచ్చిన తర్వాత ఎక్కువగా శిస్తుల మీద దాని మీద ఫోకస్ పెట్టిండు. అంటే భారతీయ రాజ్యాల్లో జోక్యం చేసుకోలేదు, అంటే ఆక్యుపై చేద్దాము, దాడులు చేద్దాము ఇలాంటివి జరగలేదు. దాన్నే ఏమంటారంటే యథాతథ విధానాన్ని అవలంబించారు అంటారు. విధానాన్ని ఈ క్రింది వాళ్ళు ఎవరు యథాతథ విధానాన్ని లేదంటే తటస్థ విధానాన్ని అవలంబించింది ఎవరంటే సర్జాన్ షోర్ అన్నట్టు. సర్జాన్ షోర్ అంటే శాంతి కాముకుడు ఈయన కూడా, అంటే పెద్దగా ఏమి ఎవరితోటి ఏ రాజ్యం మీద దండయాత్రలు చేయలేదు అన్నట్టు. ఇదే సర్జాన్ షోర్ కాలంలో 1895 బెంగాల్లో ఆంగ్లేయులు తిరుగుబాటు చేశారు. ఎక్కడ, బెంగాల్లో. ఎందుకంటే వాళ్ళకు మందు తక్కువైందట, మందు మటన్ తక్కువ కావడంతో బెంగాల్లో ఆంగ్లేయులు తిరుగుబాటు జరిగింది. ఎవరి కాలంలో అంటారు, సర్జాన్ షోర్ కాలంలో బెంగాల్లో ఆంగ్లేయుల తిరుగుబాటు కొనసాగింది. ఆంగ్లేయులు అంటే ఆంగ్లేయ అధికారులు, ఆంగ్లేయులు కాదు, ఆంగ్లేయ అధికారుల తిరుగుబాటు కొనసాగింది. ఎక్కడ అంటే బెంగాల్లో అధికార తిరుగుబాటు కొనసాగింది 1895. ఇది సర్జాన్ షోర్ కాలంలో. దాంతోపాటు ఈ నిజాములకు అండ్ మరాఠాలకు, ఇదే 1895 నిజాములకు మరాఠాలకు యుద్ధం జరిగింది. ఏ యుద్ధం అంటే ఖార్దా యుద్ధం. ఈ యుద్ధంలో ఎందుకు జరిగిందని చెప్తున్నావు అంటే, ఈ యుద్ధం నిజాములు అండ్ మరాఠాలకు జరుగుతున్న యుద్ధంలో కూడా సర్జాన్ షోర్ ఇన్వాల్వ్ కాలేదన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ అంశాలు ఉంటాయి ఇందులో, పెద్ద గుర్తుపెట్టుకోవాల్సినవి ఈయన కాలంలో ఏం లేవు అని చెప్పుకోవచ్చు. చిన్న అంశాలే, జమీందారీ విధానం రూపకర్త, యథాతథ విధానాన్ని ఫాలో అయ్యండి. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సర్జాన్ షోర్ కాలం 1893 నుంచి 98 వరకు, ఈయన కార్న్వాలిస్ తర్వాత వచ్చినట్టు గవర్నర్ జనరల్, అయితే జమీందారీ విధానానికి రూపకర్త, యథాతథ విధానాన్ని దాన్ని తటస్థ విధానాన్ని ఫాలో అయ్యండు. 1895 బెంగాల్లో ఆంగ్లేయ అధికారుల తిరుగుబాటు ఈయన కాలంలో, సర్జాన్ షోర్ కాలంలో ఆంగ్లేయ అధికారులు తిరుగుబాటు కొనసాగించి దాన్ని కొద్ది రోజుల్లోనే దాన్ని సద్దుమణిగేటట్టు చేసిండు. ఇదే సర్జాన్ షోర్ కాలంలో 1895 మన నిజాంకి అండ్ మరాఠాల మధ్య ఖార్దా యుద్ధం జరిగింది. ఇది సర్జాన్ షోర్కి సంబంధించిన కొన్ని ఆయన కాలంలో జరిగిన సంఘటనలు.